చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొత్తపేట క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ విచ్చేసి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ఉత్తేజపరచడానికి క్రికెట్ పోటీలను నిర్వహించడం సంతోషకరమని గోపీనాథ్ తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు, మాజీ గంగమ్మగుడి చైర్మన్ ఆర్ఆర్ రవి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మహేష్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ కు వచ్చేసినటువంటి మహేష్ గారు, ఆర్ఆర్ రవి గారు, మంజు గారు, అదేవిధంగా అప్పు గారికి స్వాగతం తెలుపుతూ అదేవిధంగా మన నవీన్ కూడా ఇచ్చేయడం జరిగింది. అతన్ని కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి క్రీడాకారులకు ముఖ్యంగా క్రీడలను మనం ముఖ్యంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందులో గాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్థలాన్ని కేటాయించ కావాలని కోరడం జరిగింది. అడిగిన వెంటనే ఈ స్థలాన్ని దివంగత ఆదికేశవ నాయుడు గారు అప్పుడు ఎంపీగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా కూడా ఉండడం జరిగింది. అతను వెంటనే ఈ స్థలాన్నంతా కూడా కొని ఇవ్వడం జరిగింది. ఆయన సొంత డబ్బులతో ఈ స్థలం మొత్తము అందరినీ మాట్లాడి అదేవిధంగా ప్రభుత్వ స్థలం ఉంటే కూడా వాటిని అంతా కూడా కలుపుకొని దగ్గర దగ్గర మనకు ఈ స్థలం మొత్తం 20 ఎకరాల వరకు ఉంది. అది మొత్తము ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి చేసే దానికోసం ప్రణాళికలు కూడా చేస్తా ఉన్నాం. అన్ని రకాల ఈవెంట్స్ ఇక్కడ జరిగే విధంగా ఇండోర్ స్టేడియం, అదేవిధంగా అవుట్డోర్ స్టేడియమ్స్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, క్రికెట్, అదేవిధంగా ఇంకా అథ్లెటిక్స్ అన్నీ కూడా ఇక్కడ జరిగి రాష్ట్రంలో ఇది ఒక మంచి స్టేడియంగా ఏర్పడే విధంగా దీన్ని అభివృద్ధి చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తాం. మా వంతు బాధ్యతగా మేము ఎప్పుడు కానీ నేను చిన్నప్పటి నుంచి క్రీడల్లో ఎన్నో విధాలుగా పాల్గొనడం జరిగింది, ఎన్నో టోర్నమెంట్లకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక స్టేట్లో కొన్ని ఈవెంట్స్లో పాల్గొని స్టేట్లో కూడా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది జావలిన్ త్రోలో. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా క్రీడలు అనేది ప్రోత్సహిస్తే వారికి మానసికంగా ఉల్లాసంగాను అదేవిధంగా వారు ఆరోగ్యంగాను అన్ని విధాల ఉండే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మనసు ఉల్లాసంగా మనం ఎప్పుడు కానీ వేరే అలవాట్లకు కానీ వేరే ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలతో ఉండే విధంగా ఈ క్రీడలను ప్రోత్సహించాలని అందరూ కూడా దీనికి మన యొక్క కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క క్రీడాకారుడు పాల్గొని ప్రోత్సహించి అభివృద్ధిలో వీ భాగ్యస్వామి కూడా రావాలని. అందుకు గాను మనం ఇప్పుడు క్రీడల మంత్రి కూడా మనకు బాగా కావలసిన వ్యక్తి, ఎందుకంటే బాగా స్నేహితుడు కూడా నాకు అతను. అతన్ని రాయచోటిలో నన్ను అబ్జర్వర్గా వేసినప్పుడు అక్కడ ఇద్దరు మందికి పోటీ వస్తే నేను ఇతని యువకుడు కాబట్టి ఇతనికే ఉండాలని కోరి మరీ నేనే పేరు రాసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ కృతజ్ఞత అనేది ఆయన క్రీడా మంత్రిగా రామ్ ప్రసాద్ రెడ్డి గారు, యువజన విభాగానికి కూడా ఆయనే కాబట్టి మనకు ఏం కావాల్సినా ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అతనితో పాటు మినిస్టర్ కూడా మనవాడే ఉన్నాడు. కాబట్టి అన్ని విధాల ఈ యొక్క కుప్పం నియోజకవర్గంలో మనం ఎన్ని స్టేడియంలు కావాలంటే చిన్న చిన్న స్టేడియంస్ కూడా ఏర్పడుకునే విధంగా అన్ని మండలాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ తయారయ్యి మళ్ళా మెయిన్గా ఇక్కడికి వచ్చే విధంగా మనము చేస్తే రాబోయే కాలంలో కుప్పం నుంచి క్రీడలలో ప్రోత్సాహంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఎక్కడికో వెళ్ళే విధి ఉంది. కాబట్టి మన రాష్ట్రమే కాకుండా దేశం నుంచి ఇప్పుడు మన దీంతో మన జరిగింది. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాతిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499
రూపాయలకే రెండు, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీషర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.